హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చామి టేల్స్. అండ్ ఇట్స్ అ డే 4 వ్లాగ్. డే 4 మేము ఓం బీచ్ కన్నా ముందు మహాబలేశ్వర టెంపుల్ కూడా విజిట్ చేసాము. డే 3 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే రీక్యాప్ చూపిస్తున్నా అండ్ సజెషన్లు ఇస్తా పైన చూడండి. డే 3 వ్లాగ్, డే 3 వచ్చేసి మార్నింగ్ సెషన్ అంతా విభూది వాటర్ ఫాల్స్ అండ్ నెక్స్ట్ మురుదేశ్వర టెంపుల్ కూడా వెళ్ళాం అనమాట. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. డే 3 కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆల్సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ చాలా మంది నా వీడియో చూస్తున్నారు అండ్ ఎవరైతే చూడరు అనుకున్నానో వాళ్ళు కూడా చూస్తున్నారు అండ్ కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. నేను చేసిన మెమరీస్ ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండ్ ఇట్స్ ఆల్ ఓపెన్ బుక్ అండ్ హూ కెన్ ఎవర్ సీ ద వీడియోస్ యూ కెన్ వాచ్. నథింగ్ పర్సనల్. ఇక్కడ నుంచి ఉన్న మెమరీస్ ని అన్ని షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వ్లాగ్. సో రీక్యాప్ చూసారు కదా, డే 4 అంటే మార్చ్ 4 మార్నింగ్ 7 AM కి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. యాక్చువల్లీ డే 3 ఏమైందంటే చాలా లేట్గా పడుకున్నాం. మీరు నా ఐస్ చూస్తుంటేనే తెలుస్తుంది, మార్నింగ్ అస్సలు లేగలేకపోయాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేమే లాస్ట్ రెడీ అయ్యి వెళ్తున్నాం, ఎందుకంటే మా వాళ్ళందరూ ముందు 4:30-5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సో నైట్ కవర్ చేయలేదు కాబట్టి క్యాంప్ ఫైర్ దగ్గర మార్నింగ్ బీచ్ దగ్గర ఫుల్ గా వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకుని ఎంజాయ్ చేశారంట. సో మేము మాత్రం లాస్ట్ లో లెగిసి రెడీ అయ్యి వచ్చాము. తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ కి ఒక హైవే దగ్గర ఆపారు, ఉడిపి హోటల్ అని. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. నేను వినయ్కి తీసాను, వినయ్ నాకు తీసాడు. తర్వాత అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల మాకు కనిపించింది. మేము ఎక్కడ స్ట్రే డాగ్ చూసినా చిన్న డాగ్స్ చూసినా వాటితో కాసేపు ఆడుకుంటాం అనమాట. సో దాని డిసిప్లిన్ చూసి నాకు బాగా నచ్చింది ఏంటంటే అది అసలు హోటల్ లోపలికే ఎంటర్ అవ్వట్లేదు, అక్కడే ఎంట్రన్స్ దగ్గర కూర్చుని ఉందన్నమాట. వినయమో దానికి బిస్కెట్ ప్యాకెట్ ఉందామని చూస్తున్నాడు అనమాట. ఈ లోపు నేను వీడియో షూట్ చేస్తున్నా, అది అయితే అక్కడే వెయిట్ చేస్తుంది బిస్కెట్స్ కోసం. సో వినయ్ దాంతో కాసేపు బిస్కెట్స్ అయితే పెట్టాడు. ఈ లోపు మిగతా వాళ్ళందరూ ఆర్డర్ చేస్తున్నారు అనమాట. లోపల మంచిగా తింది రోజు నాకు తెలిసి ఆ హోటల్ వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. యాక్చువల్ గా దానికి కాంపిటీషన్ మళ్ళీ 2 ఆవులు కూడా వచ్చినాయి అనమాట. ఆవులు బిస్కెట్లు తింటాయని నాకు ఇప్పుడే తెలిసింది. అవి కూడా వచ్చి పెట్టమని అడిగాయి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా టీ తాగి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ దగ్గర తీసుకున్న పిక్స్ ఇవి. స్టార్ట్ అయ్యి అక్కడి నుండి ఒక 1 or 2 hours జర్నీ అయిందనమాట. దాని తర్వాత మహాబలేశ్వర టెంపుల్ వెళ్ళిపోయాం. అక్కడ ఏంటంటే జెంట్స్ పక్క పంచె కట్టుకోవాలి అండ్ లేడీస్ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలన్నమాట, జీన్స్ అవి నాట్ అలౌడ్. సో అక్కడ వీళ్ళందరూ పంచెలు కట్టుకొని వచ్చారు పాపం కష్టపడి. ఇది ఎంట్రన్స్ అనమాట, ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటది. ఫోన్ లో ఎలా లేదు అలా ఏం లేదు. అక్కడ ఏదో పువ్వులు ఉంటే వినయ్ తీసుకున్నాడు. చాలా తక్కువే ఉంది లైన్. లోపలైతే ఇట్లా వీడియో తీసాను, లోపల ఎంటర్ అయ్యాక ఇట్లా ఉంది అనమాట. లైన్ లో మేము చేసిన హడావడి. సో వే టు దర్శనం డిఫరెంట్ గా అనిపించింది లోపలైతే. సో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. లోపల ఏంటంటే ఆత్మలింగం ఉంటది, ఆత్మలింగం ని డైరెక్ట్ టచ్ చేయొచ్చు అనమాట. బయటకు వచ్చాక ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చాలా ఎండగా ఉంది. మార్నింగ్ మేము వెళ్ళే టైంకి అంత లేదు కానీ బయటకు వచ్చే టైంకి ఎండగానే ఉంది. అక్కడ షాపింగ్ చేస్తుంటే నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది. అది ఒక్కొక్క షాప్ లో కనుక్కుంటూ వచ్చి లాస్ట్ కి ఫస్ట్ షాప్ కి వెళ్ళి వినయ్ తీసుకొచ్చాడు. వినయ్ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనమాట నాకు, హ్యాండ్ బ్యాగ్ కొనే దగ్గర డిస్కషన్ ఏమైందో అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. స్ట్రీట్ షాపింగ్ అన్ని చూస్తూ బస్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాము. సో తర్వాత మాకు చాలా మంది ఫారినర్స్ అయితే కనిపించారు. అక్కడ నుంచి మా వాళ్ళు చాలా అలసిపోయారు. కట్ చేస్తే ఒక 1/2 hour అట్లా పట్టింది. మేము గోకర్ణ ఓం బీచ్ రీచ్ అయిపోయాము. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకుని కొన్ని ఫొటోస్ అయితే దిగాం. మళ్ళీ చాలా ఎండగా ఉంది కదా, బీచ్ దగ్గరికి వెళ్ళాక మా మొహాలు ఎలా పడితే అలా తయారవుతాయి అనమాట.
అక్కడ నుంచి కిందకి స్టెప్స్ ఉన్నాయి బీచ్ కి వెళ్ళడానికి. మనకి వైజాగ్ లో తెనేటి పార్క్ గానీ స్టెప్స్ ఎలా ఉంటాయో అట్లనే సేమ్ ఓం బీచ్ కి వెళ్ళడానికి కూడా కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. వెళ్ళిన వెంటనే అక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. ఎక్కడ చూసినా కొంచెం జనమే ఉన్నారు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక ఫస్ట్ అయితే ఏదైనా తాగుదామని చెప్పి బటర్ మిల్క్ అయితే తాగాం అందరం కలిపి. అక్కడ ఒక తాతయ్య గారు అయితే బటర్ మిల్క్ అమ్ముతున్నారు, ఆయన దగ్గర అందరం తాగాం అన్నమాట. చాలా టేస్ట్ ఉంది. దాని తర్వాత బీచ్ దగ్గర కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మా గర్ల్స్ అందరం కూడా రీల్స్ చేసాం అన్నమాట. చాలా చాలా గ్రూప్ పిక్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత వెంటనే 2:30 ఫ్రీ అయ్యేటప్పటికి స్టార్ట్ అయిపోయాం. అక్కడ బాయ్స్ హడావిడి చూడండి, బస్ లో అందరు లాస్ట్ కి వెళ్ళిపోయి కూర్చున్నారు. గర్ల్స్ కూడా ఏం తక్కువ తినలేదు, ఫ్రంట్ గర్ల్స్ కూడా డాన్స్ చేసుకున్నాం అన్నమాట ఫుల్ గా. కంటిన్యూస్ మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టాడు పవన్ బ్రో. తర్వాత కొంచెం సేపటికి లంచ్ కి అయితే ఆపారు. లంచ్ దగ్గర మమ్మల్ని పవన్ బ్రో ఒక క్యాండిడ్ వీడియో తీసాడు. అది తీసినట్టు నాకు కూడా తెలియదు, వినయ్ చెప్పాడు అనమాట నాకు. లంచ్ అయిన తర్వాత వినయ్ని చాలా ఫోర్స్ చేశారు నాతో డాన్స్ చేయమని. సో వినయ్కి యాక్చువల్ గా డాన్స్ అంత రాదు, చెయ్యడు కూడా, కానీ అక్కడ అట్లా నాతో కనీసం నుంచున్నాడు అనమాట. అక్కడ యాక్చువల్ సాంగ్ వచ్చేసి సారస్తర సాంగ్. ఇన్స్టాగ్రామ్ లో నేను వేరే సాంగ్ పెట్టాను. చాలా అయితే ఎంజాయ్ చేశాము. ఈవినింగ్ వినయ్ ఫ్రెంట్ కి వచ్చాడు. మాకేంటంటే ఒక కాన్సర్ట్ వైబ్ వచ్చింది. సాంగ్స్ పెట్టాడు పవన్ బ్రో, కాన్సర్ట్ లాగా మధ్య మధ్యలో పాజ్ చేసేవాడు అన్నమాట. ఈవినింగ్ 6:00 నుంచి బీభత్సంగా పాడుకున్నాం. అసలు డాన్సే కాదు, పాటలు కూడా మస్తుగా పాడే. చిన్నగా ఓయ్ కాన్సర్ట్ లా అనిపించింది నాకు. కుమార్ అన్న, నీత, నవనీత అక్క, హర్షిత అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. దీప్తి అయితే ఇంక కింద కూర్చుని పోయింది, వీడియోలో కవర్ అవ్వలేదు. దాని తర్వాత ఎండింగ్ మేము ఒక మాస్ బీట్ తో ఎండ్ చేసాము. ఇంకా స్టేషన్ దగ్గరలో ఉన్నాం, సిటీకి వచ్చేసాం అనగా ఒక మాస్ బీట్ పెట్టాడు పవన్ బ్రో. అండ్ వెనకాల మా కృష్ణాలు ఇద్దరు కొంచెం డల్ గా ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కొంచెం సీరప్ చేశాడు. సో ఎండ్ ఆఫ్ ది జర్నీ మేము ఒక మాస్ బీట్ తో ఎండ్ చేసాం అన్నమాట. అలా ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ లగేజ్ తీసుకుని మొత్తం అందరం స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాము. స్టేషన్ దగ్గర లాస్ట్ గ్రూప్ ఫోటో ఒక్కటి తీసాడు అనమాట పవన్ బ్రో, అది మీతో షేర్ చేసుకుంటున్నా.
నెక్స్ట్ మాకు రిటర్న్ జర్నీ కూడా ఆల్మోస్ట్ కొంతమందికి ఆర్ఏసీలే వచ్చినాయి, కొంతమంది కన్ఫర్మ్ అయినాయి, కానీ వేరే వేరే బోగీలు వచ్చినాయి అన్నమాట. మేము అట్లా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పంపించి అట్లా ఒక దగ్గర కూర్చున్నాము. చాలా సేపు అట్లా బోగీలో సీట్స్ కోసమే డిస్కషన్ సరిపోయింది. వినయ్ అయితే ఈ బోగి నుంచి ఆ బోగి తిరుగుతూనే ఉన్నాడు, కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాడు. దట్స్ ఇట్ ఫర్ డే 4 వ్లాగ్. డే 5 కూడా ఉంది. దట్ వాజ్ ద లాస్ట్ వ్లాగ్ ఫర్ దిస్ సిరీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.